క్వశ్చన్ రిలేటెడ్ క్లూస్ ఉంటాయి నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి మీరు సినిమా టైటిల్ ఏంటో గెస్ చేయాలి ఓకే బజర్ నొక్కండి కరెక్ట్ అయితే 50000 రాంగ్ అయితే మీ అకౌంట్ లోంచి సగం డబ్బులు పోతాయి లేని వాళ్ళకి మంచి పనిష్మెంట్ వస్తాయి అండ్ అలాగే డబ్బులు పోయినవి నెక్స్ట్ క్వశ్చన్ కి యాడ్ అయిపోతుంది ఓకే ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి ఆప్షన్ ఏ కలేజా బి అఖండ సి తిమ్మరసు డి ముకుంద ఓకే రవికిరణ్ అండ్ అనిల్ అఖండ ఎందుకు అఘోర బాలకృష్ణ గారు ఆయన తపస్సంత శివుడి గురించి ఫస్ట్ జనరేషన్ లో ఉన్నది బాగా సపోర్ట్ చేసింది ఇద్దు ఒంగోలు గిత్త బాగా స్టడీ చేసినట్టున్నారు సినిమాని 10 సార్లు చూస్తే మరి తెలియదా ఓకే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం టాప్ దగ్గర కొట్టుకుంటారు చూడండి బిందర కోసం అలా ఓకే సో మీకు 1 లక్ మీకు కూడా 1 లక్ సమానమైపోయింది ఇప్పుడు స్కోర్ సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్ ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి ఏ లారీ డ్రైవర్ బి పుష్ప సి ఖైదీ డి అన్నయ్య కౌశిక్ కౌశిక్ కళ్యాణ్ పుష్ప బి పుష్ప కౌశిక్ కళ్యాణ్ వాళ్ళది పుష్ప లాక్ చేస్తున్నా ఓకే చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో మీకు 50000 వచ్చేసాయి సో అందరికి డబ్బులు వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు చూద్దాం లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి ఏ తొలి ప్రేమ బి దీపావళి సి ఫిదా అండ్ డి ప్రేమించుకుందాం రా రవికిరణ్ అనిల్ తొలి ప్రేమ ఎందుకంటే తొలి ప్రేమ చిచ్చుబుడి దగ్గర అమ్మాయిని చూస్తాడు అండ్ పవన్ కళ్యాణ్ ఫేస్ లాగే ఉంది అక్కడ కానీ చిచ్చుబుడి దగ్గర అమ్మాయిని చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ సో చిచ్చుబుడి దగ్గర అమ్మాయి ఏమో ఇప్పుడు అనిల్ అక్కడ మీరు అక్కడ ఉన్నారు అండ్ చాలా మంది వేరే పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళతో పాటు మీరు దీపావళి చేసుకుంటున్నారు రవికిరణ్ మీరు పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి చూస్తున్నారు ఓకే సో ఇది రైట్ ఆన్సర్ అవునా కాదా చూద్దాం ఇప్పుడు ఒక పనిష్మెంట్ ఇది మీకు చిన్నప్పుడు ఆడినటువంటి ఆట గుర్తుందా ఇట్లా పులసాట పులసాట తెలుసు కదా సో అలా మేము ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతాము అలాగే దానికి రెండు రెండు ఆప్షన్స్ ఇస్తాము మీ వెనకాల వీపు మీద ఎవరు ఏ వరుసలో కొట్టారో కరెక్ట్ గా మీరు చెప్పేసినట్టయితే ఆన్సర్ చెప్పక్కర్లేదు ఓకే లేదంటే చెప్పాల్సి ఉంటుంది ముందు మీరు ఇద్దరు వచ్చేసేయండి రవి వాళ్ళిద్దరు కొడతారు మీరు కరెక్ట్ ఆర్డర్ చెప్పాలి ఎవరు ఫస్ట్ కొట్టారు ఎవరు సెకండ్ కొట్టారు అనేది కరెక్ట్ గా చెప్పారంటే మీరు ఆన్సర్ చెప్పక్కర్లేదు ఓకే ఓకేనా ఈ ఇద్దరులో ఎవరు స్క్రీన్ ప్రెసెన్స్ మీకు బాగా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది ఏ లహరి బి సంయుక్త రితేష్ ఫస్ట్ కొట్టింది రితేష్ కరెక్టా అయితే కరెక్ట్ గా చెప్పకుండా ఉండడమే ఈ రోజు గేమ్ సో ఇప్పుడు చెప్పండి ఎవరు స్క్రీన్ ప్రెసెన్స్ మీకు చాలా బాగా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది లహరీనా సంయుక్తనా లహరి అంటే సంయుక్త స్క్రీన్ ప్రెసెన్స్ బ్యూటిఫుల్ గా ఉండదా అది బ్యూటిఫుల్ కాదు ఇంకో రకం ఓకే రెండో క్వశ్చన్ ఈ ముగ్గురులో మీ యాక్టింగ్ ని బీట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఎవరికి ఉంది ఏ కౌశిక్ బి కళ్యాణ్ సి రితేష్ కొట్టండి రితేష్ కళ్యాణ్ కౌశిక్ రాంగ్ ఆన్సర్ సో చెప్పండి ఇప్పుడు మీ ఆన్సర్ ఏంటి కౌశిక్ అంటే పాపం రితేష్ కి కళ్యాణ్ కి లేదంటారా వాళ్ళు బీట్ చేయలేరంటారా మీ యాక్టింగ్ ని అంటే వాళ్ళకి యాక్టింగ్ రాదంటారా చెప్పండి ఇంకా ఏముంది చెప్పండి ఓకే సరే అయిపోయిందండి మీరు ఇటు రండి మీరు ఇటు వచ్చేయండి ఈ ఇద్దరులో ఎవరి యాంకరింగ్ చాలా బాగుంటుంది ఏ నాగార్జున బి సుమ లాస్ట్ ఇది కళ్యాణ్ దానికి ముందు రితేష్ దాని తర్వాత కౌశిక్ కాదు యాక్చువల్లీ ఆర్డర్ జస్ట్ మారింది కొంతవరకు మీరు కరెక్ట్ గా చెప్పారు కానీ కళ్యాణ్ ది టచ్ మీకు ఇంత బాగా ఎలా తెలుసు ఎవరి యాంకరింగ్ బాగుంటుంది సుమ గారు నంబర్ 1 అంటే మరి నాగార్జున గారి యాంకరింగ్ గురించి ఫిమేల్ లో మీరు మేల్ లో ఆయన ఓకే మరి మేల్ లో ఆయన అయితే మరి బాలకృష్ణ గారి యాంకరింగ్ బోథ్ ఆర్ నాట్ సేమ్ సో కళ్యాణ్
మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఆయన చేయి కొట్టేస్తే మీరు చెప్పక్కర్లేదు ఓకేనా ఈ రెండిట్లో దేనికి మీరు చాలా లక్కీగా ఫీల్ అవుతారు ఏ యాక్టర్ అయినందుకు బి మ్యారేజ్ చేసుకున్నందుకు యాక్టర్ అయినందుకు లేదా మ్యారేజ్ చేసుకున్నందుకు మ్యారేజ్ చేసుకు అంటే మీకు యాక్టర్ అవడం ఇష్టం లేదా మ్యారేజ్ చేసుకున్న తర్వాత యాక్టింగ్ చేశాం కాబట్టి అంటే మీరు మ్యారేజ్ ఒక యాక్టింగ్ లా చేస్తున్నారా ఓకే ఈన క్వశ్చన్ అయిపోయింది ఇప్పుడు మీ క్వశ్చన్ ఈ రెండిట్లో దేని గురించి వర్ణించడానికి మీకు అసలు మాటలు సరిపోవు ఏ మీ యాక్టింగ్ కెరీర్ గురించి బి మీ బ్రదర్ గురించి రెడీయా చెప్పండి మా తమ్ముడి గురించి మీ తమ్ముడి గురించి మరి మీ కెరీర్ గురించి చెప్పరా కెరీర్ అంటే నా పెద్ద కెరీర్ ఏం కాదుగా చిన్న కెరీర్ చిన్న కెరీర్ ఆల్మోస్ట్ ఇంతక చింతపండు ఎందుకు ఇచ్చాం మేము కౌశిక్ మా షో పెళ్లి లాంటిది ఇంకో ఆప్షన్ ఇస్తారా ఇవ్వరు సుమిత్ టార్చర్ సుమిత్ నేను కావాలంట అంటే సుమిత్ ని నువ్వు టార్చర్ కైనా కన్సిడర్ చేసావు కానీ మరి కౌశిక్ ని టార్చర్ కూడా కన్సిడర్ చేయవా ఇంకో లెవెల్ టార్చర్ మరి హితేష్ అందరిది ఒక్కొక్క లెవెల్ ఉంది అది అందరిది టార్చర్ ఏ లెవెల్ చెప్పాలి మాకు అంటే ఏంటి లెవెల్ అంటే ఏంటి ఈయనది ఏంటి ఏం చేస్తూ ఉంటాడు చెప్పు బ్యాక్ సెల్ఫీలు తీసుకుంటాడు ఈ మాట వినగా రెండు జేబులు చేతులు పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు సంయుక్త నీ క్వశ్చన్ అమ్మా ఈ ముగ్గురులో ఎవరితో కలిసి యాక్ట్ చేయడానికి మీరు బాగా ఇష్టపడతారు ఏ అనిల్ బి రవి కిరణ్ సి కళ్యాణ్ రెడీ 1 2 3 గో నేను అనిల్ అన్నతో యాక్ట్ చేశాను కాబట్టి అనిల్ అన్నతో యాక్ట్ చేయడం బాగా ఇష్టపడతా వీళ్ళిద్దరితో ఇంకా చేయలేదు కాబట్టి తెలియదు అదే ఎందుకు చేయలేదు అని అవకాశం రాలేదు అంటే అనిల్ తో అయితే యాక్ట్ చేసావు కానీ వీళ్ళతో మాత్రం ఇంకా అవకాశం కోసం కూడా నువ్వు ట్రై చేయలేదు ఓకే మీరెళ్ళండి బాబు రెండు అయినా వీళ్ళతో నాకు పోటీ ఏంటి అని ఈ ముగ్గురిలో ఎవరి గురించి మీరు అనుకుంటారు ఏ కౌశిక్ బి రవి కిరణ్ సి కళ్యాణ్ కృష్ణ రెడీ 1 2 3 గో భయం ఉంది నీకు బానే భయం ఉంది అమ్మా కాబట్టి చెప్పక్కర్లా సుమిత్ ఇప్పుడు నీది ఈ ఇద్దరులో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు ఏ జయంత్ సి పరాంజీ బి పూరి జగన్నాథ్ రెడీ 1 2 3 గో డాన్ బట్నెట్ పట్టాడు జయంత్ గారు అంత అద్భుతమైన డైరెక్టర్ అయితే ఆయన పేరు ఎందుకు చెప్పలేదు నువ్వు ఇప్పుడు మనము సూపర్ మార్కెట్ కి వెళ్తాం నేను ఎలా మనం చెప్పలేదు దేవుణ్ణి మనం పేరు పెట్టి పిలుస్తామా ఇద్దరులో దేవుడు ఎవరు ఎవరు దేవుడైతే ఎవరు దేవుడైతే మనకెందుకు అలా ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లోకి వచ్చేసారు రవికిరణ్ అనిల్ 1 లాక్